తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ విడుదల చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన ప్రారంభిస్తున్నట్లు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం లేని వారికి మరొక 5 లక్షలు కూడా అందజేయబోతున్నట్లు, వీరికి సంబంధించిన ఇంటి స్థలం కూడా కేటాయించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణలో రాబోతున్న లోక్సభ ఎన్నికల కన్నా ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నట్లు, ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే పలు గ్యారంటీ పథకాలు అమలు చేయగా ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇంటి స్థలం ఉన్నవారికి ఒక పథకం, అలాగే ఇంటి స్థలం లేని వారికి ఒక పథకం, ఈ విధంగా 2 పథకాలను ఈ యొక్క ఇందిరమ్మ పథకాలకి లింక్ అనేది చేస్తున్నట్లు, ఇంటి స్థలం కనుక ఉంది మీరు ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే 5 లక్షల వరకు మీకు ఈ యొక్క పథకం ద్వారా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంటి స్థలం కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు మరొక 5 లక్షలు అనేది ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏ దశలో పేమెంట్ అనేది విడుదల చేయాలి అనే దానికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీరు బేస్మెంట్ అనేది వేసుకున్న తర్వాత ఒక అమౌంట్, అలాగే బేస్మెంట్ తర్వాత లెవెల్లో ఒక అమౌంట్, అలాగే స్లాబ్ అనేది వేసుకున్న తర్వాత ఒక అమౌంట్, అలాగే ఇల్లు పూర్తి అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది విడుదల చేసే విధంగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని, అలాగే ఈ యొక్క పథకాన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు, తొలి దశలో భాగంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3,500 ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే అర్హులైన ఇల్లు లేని పేదలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఇంటి స్థలం అనేది ఉండి వారు ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్న వారికి సంబంధించి 5 లక్షల లోపల ఇల్లు అనేది ఎంత మేర కట్టుకోవాలో దానికి సంబంధించిన నమూనాలను, అంటే మోడల్ ఇళ్లను కూడా వెంటనే తయారు చేయాలని, లబ్ధిదారులకు తమకు అనుగుణంగా సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక వంటగది, ఒక టాయిలెట్ ఉండే విధంగా ఇల్లు నిర్మాణ పనులు చేపట్టుకునే విధంగా దీనికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లు, అంటే దీనికి సంబంధించిన ప్రజాపాలనలో చాలా మంది అప్లికేషన్లు అయితే ఇవ్వక, ఈ యొక్క అప్లికేషన్ లో కనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మొదటి ఆప్షన్ అనేది ఉంటుంది. అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, దీనికి సంబంధించిన అమరవీర కుటుంబాలు, లేకపోతే అమరవీరు వారికి సంబంధించి ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి సంబంధించిన పేర్లు ఇవ్వడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా సరే పాల్గొన్నారా, అవునైతే అవునని, కాకపోతే కాదు అని, అయినచో వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబర్, అంటే వారి మీద ఏదైనా సరే కేసులు కనుక నమోదు అనేది అయినట్లయితే వారికి నంబర్లు కనుక ఇచ్చినట్లయితే, అంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబర్ కనుక ఇచ్చినట్లయితే, ఒకవేళ వారు జైల్లో కనుక వెళ్ళినట్లయితే జైలు పేరు, అలాగే వారికి సంబంధించిన స్థలం, ఎన్ని సంవత్సరాలు వీరికి సంబంధించిన శిక్షాకాలం అనేది పడింది అనే వివరాలను కనుక ఎంటర్ చేసినట్లయితే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన వెంటనే వెరిఫికేషన్తో పాటు వారికి ఎలిజిబిలిటీ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం కనుక లేకపోయినట్లయితే 5 లక్షలతో పాటు వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అనేది మంజూరు చేయడంతో పాటు ఇంటి స్థలం కూడా ఇవ్వబోతున్నట్లు ఈ నెల 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ పథకానికి ఇంకా ఎవరైనా సరే ప్రజాపాలన అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ యొక్క అప్లికేషన్ కనుక మీరు తీసుకుని వెళ్ళి అన్ని వివరాలు ఫిల్ చేసి అక్కడ కనుక అందజేసినట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేసి 5 లక్షల వరకు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతుంది.